మీరు ఉదయకరణ్ గారు చనిపోయినప్పుడు వాస్తవంగా మీరు చాలా భావోద్వేగానికి లోనయ్యి కొంచెం ఎగనిస్ట్గా వెళ్ళిపోయారు ఇండస్ట్రీ పీపుల్కి. కొంతమందికి నేను టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టు అనిపించింది నాకు. అంటే అలాగే కాదు, చెప్తాను చూడండి. నేను అన్న ముఖ్యం ఏంటంటే లైమ్ లైట్లో ఉన్నటువంటి ఆర్టిస్టులందరినీ మీరు పట్టించుకుంటారు, కానీ మామూలు ఆర్టిస్టులందరినీ పట్టించుకుంటారు. ఆ లైమ్ లైట్ నుంచి బయటకు వచ్చేసాడు, అందుకని మీరు పట్టించుకోలేదు, అందుకని ఇలా అయిపోయాడు. అప్పుడు వాడు ఏంటి, ఎలా ఉంటున్నాడు, ఏమిటి అసలు సంగతి, ఎవరైనా అడిగారా, ఏం చేశారా, ఎందుకు అంత బ్యూటిఫుల్ మంచి ఆర్టిస్టు ప్లస్ హీరో, చక్కటి వాక్శుద్ధి ఉంది, చక్కటి యాక్టింగ్ కెపాసిటీ ఉన్నాయి, ఇలాంటివాడు కొన్ని కారణాల వలన, ఏ కారణాలు ఏమిటో మనకి ఎవరికి తెలియదు, ఆ కారణాల వలన ఆయనేమో ఇలా అయిపోయాడంటే ఎవరైనా పెద్దవాడు పిలిచి ఏంటో సంగతి ఏంటి విషయాన్ని కనుక్కుంటే ఈ ప్రాబ్లం లేకపోతుంది కదా అని నేను అన్నాను. అంటే అంటే అదేంటి, మీరు ఒక వర్గాన్ని టార్గెట్ చేయటమే కదా. ఓ వర్గం టార్గెట్ అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ పెద్దవాళ్ళకి అంటే ఆయన వలన, ఆయన ఎవరి వల్ల సఫర్ అయ్యారో వాళ్ళు టార్గెట్ చేసినట్టే. అంటే ఇక్కడ టార్గెటిజం కాదండి. ఇప్పుడు రేపు పొద్దున్న నాకే ఏదైనా అయ్యి ఉండొచ్చు అండి. ఇప్పుడు నేను సినిమాలు చేయట్లేదు కావాలి, ఎందుకంటే నాకు ఒంట్లో బాగాలేదు సినిమాలు చేయట్లేదు. ఇప్పటికి వచ్చి ఒంట్లో బాగాలేదు అండి, కానీ ఎవరు వచ్చి చూడలేదు అండి. సిన్స్ 1.5 ఇయర్స్ నుంచి నాకు బాగాలేదు. వస్తున్న సినిమాలు కూడా నేను చేయట్లేదు ఏమని చెప్పి, ఎందుకంటే రిఫ్యూజ్ చేస్తున్నాను కూడా ఎవరు అనుకోలేదు. బికాస్ ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ది ఇండస్ట్రియల్ పీపుల్. మా ఇండస్ట్రీకి సంబంధించిన పీపుల్కి ఎవరికి నేను అవలసినాను, కానీ నాకు ఎవరు గాడ్ ఫాదర్స్ లేరు. దట్ నేనే ప్రొడ్యూసర్ గాను, డైరెక్టర్ని గాను, తర్వాత హీరోని గాను, ఇవన్నీ ఉండడం వల్ల నా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికి లేదు. నా బతుకు నేను బతుకుతున్నాను అంతే. ఏదో నేను పోతే ఒకవేళ వచ్చి ఒక దండేస్తారు, అయ్యో మా ఆఫీసర్ పెడతారు శవాన్ని తీసుకెళ్ళి, నాలుగు దండలు వేసి అయ్యో అమర రహీ నాలుగు కేకలు వేస్తారు, కాల్చిస్తారు, అయిపోయింది. బట్ ఆఫ్టర్ వర్డ్స్ వాయిద ఇప్పుడు గుండె హనుమంతరావు ఉన్నాడు, గుండె హనుమంతరావు పోయాడు, చిరంజీవి గారు 2 లక్షలు అంత ఇచ్చారు, డొనేషన్ ఇచ్చారు, సీఎం గారు 1-5 లక్షలు ఇచ్చారు, ఇలా ఏదో కొంత సాయం చేశారు. అంటే నాకు సాయం చేయను అని అంటలేదు, నాట్ సేయింగ్ ఇచ్చారు తీసుకుంటాను. ఎందుకంటే ఎంతో నేను హాస్పిటలైజేషన్ చార్జెస్ కూడా పైసా కూడా నాట్ టేకెన్ సార్, నా సొంత దీంతో. సో నా ఇప్పుడు తెలిసిన ఆర్టిస్ట్ అలాంటి వాడికి వెన్ యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఇంపార్టెన్స్, చిన్న ఆర్టిస్ట్కి ఏం ఇంపార్టెన్స్ ఉంటుందండి, హౌ దే విల్ సర్వైవ్. ఎందుకంటే దీన్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు 2000 మంది ఉన్నారు. పోనీ అందరినీ చేయలేనని నేనే చెప్పాను ఇందాక, అందరినీ కాదు, మీరు మీకు ఇంపార్టెంట్ పీపుల్ ఒక 300 మందో 400 మందో 500 మంది ఉంటాం కదా, వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, హలో అనేది ఎక్కడా కనబడదు. కారణం ఏంటంటే సాధారణ ఏదైనా క్లబ్ ఉందనుకోండి, సాయంకాలం అందరూ మీట్ అవుతారు, క్యారమ్స్ ఆడుకోవడానికో, ప్యాక్ ఆడుకోవడానికో, మందు కొట్టడానికో, దేనికో దానికి అనుకోండి. మాలో అది లేదు, ఓన్లీ ఆ మీటింగ్ స్పెసిఫిక్గా చెప్పిన రోజుని తప్ప మిగతా రోజుల్లో మా ఆఫీస్కి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఎవరు ఎవరికేం లేదు, కలవాల్సిన అవసరం అంతకైనా లేదు. సో కలిసే విధానాన్ని ఏర్పాటు చేయాలి మా నా ఉద్దేశం. ఆ కలిసే విధానాన్ని వారానికి ఒకరోజు ఎంతమంది వస్తే అంతమంది ఏదో సరదాగా చేస్తుంటే, సో దానివల్ల ఇంటిమెసీస్ ఏర్పడతాయండి. ఆ ఇంటిమెసీస్ లేవు, ఓన్లీ ఫర్ ఫ్యూ పీపుల్ ది ఇంటిమెసీస్ సార్. ఆత్మహత్య చేసుకునే బిఫోర్ మీ కాంటాక్ట్లో ఉన్నాడా ఉదయకరణ? కాంటాక్ట్లో లేరు నాకు, టు బి ఫ్రాంక్ ఇనఫ్. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్తే నన్ను డాడీ అని పిలిచేవాడు ఆయన, వాట్ సన్ అనేవాడు నేను, వాడు డాడీ అని మ్యారేజ్ కూడా వెళ్ళాను, వైఫ్తో తీసి మా డాడీ అని నా పరిచయం చేశాడు. అదేంటంటే లేదా ఈయన నా సినిమా డాడీ, మా డాడీ వేరే ఉన్నారు కానీ అని అన్నాడు కూడాను. అంత ఇంటిమెసీ ఉండేది మాకు, కానీ ఆయన చాలా బిజీగానే ఉండేవారు ముందు. తర్వాత రాను రాను నా ట్రాక్ వేరే అయిపోయింది, ఆయన ట్రాక్ వేరే, ఆయన హీరో ట్రాక్లో కొన్ని వెతుక్కోవడం రాయడం పడ్డాడు, నాకు వచ్చి వేషాలు నేను చేస్తూ నేను ఇందులో పడ్డాను. కానీ మా ఆయనే కాదు, నాకు ఎవరితో కాంటాక్ట్ లేదు, నాకు ఎవరిని నా వయసు వాళ్ళతో నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు రాళ్ళపల్లి గారు, రాఘకొండలరావు గారు, భరణి గారు, ఇలాగే కొంతమంది నాటకాలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి. కానీ పూర్తిగా సినిమా ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళతో నాకు ఎటువంటి కాంటాక్ట్స్, అంచేత నాకు ఆయనకి కాంటాక్ట్స్ ఉండేవి కావు. అది